సో సారీ ఫర్ ఎవ్రీబడి. కొంచెం మనకి ఏమైందంటే సడన్ సారీ మా, అది సడన్ గా మన ఇది బట్ చాలా మంచి. దేనికంటే ఎప్పుడు నేను అనుకుంటాను ఫెయిల్ అయితేనే అద్భుతమైన సక్సెస్ వస్తుంది అన్నట్టు. సో చాలా చాలా సంతోషం నాకైతే, ఇది శుభలగ్నంగా కనిపిస్తుంది. దయచేసి లెట్ అస్ స్టార్ట్ విత్ దట్ వండర్ఫుల్ సాంగ్ అండి. సో విఘ్నాలు లేకుండా వినాయకుడి తండ్రి, వినాయకుడి తండ్రికి నివేదించుకుందాము. అవును అవును, శివుడికి. యా యా యా, ఈ పాట చాలా అంటే ఆల్ ఇండియా రేడియోలో భక్తి రంజని వచ్చే రోజుల్లో ఈ పాట తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అంటే ఆశ్చర్యం లేదండి. ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం ప్లీజ్. సేవా 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 అనరాధా శివనామము చేయదా, సేవా 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 అనరాధా శివనామము చేయదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, శివ పాదము మీద నీ శిరసు నుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన లేదా, శివ 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 అనరాదా శివనామము చేదా, కరి పొరుగు పాము బోయ మొరలిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా, కరి పొరుగు పాము బోయ మొరలిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా, మదనాంతకు మీద నీ మనసెన్నడు పోదా, మమకారపు తెర స్వామిని మనసారా కననీదా, శివ 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 అనరాధా శివనామము చేదా. ఐ థింక్ ఈ ఈ ఒక రెండు మూడు దశాబ్దాలు ఈ పాట ఆల్మోస్ట్ అందరూ శివరాత్రి రోజైతే మనకి చెప్పినట్టుగా ఈ పాట వినుంటారు. అది అది పక్క చాలా చాలా అద్భుతమైన, మనం మన ప్రారంభమే చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఆ కృష్ణ క్లాసికల్ మెలోడీ. నమస్తే సురేఖ గారు, ఆసమ్, వెరీ గుడ్. రాజు పివికేఎస్, సో నైస్ టు హియర్ యూ చిత్ర గారు, సారీ సురేఖ గారు అంటున్నారు. ఇవాళ మనకి ఇవాళ సునీత, సునీత్ పర్నాడి, సాయికృష్ణ తాడేపల్లి మన కూచిపూడి డాన్సర్, వెన్నెల బాగుండి, తర్వాత రిషి హరిణి జాయింట్ ఫ్రమ్ శ్రీలంక, శ్రీహర్ష గోవీటి ఇస్ హియర్, తర్వాత శృతి చైతన్య ఇస్ హియర్, రమాదేవి గారు ఉన్నారు, రామకృష్ణ కోతోజ్ ఉన్నారు, వెన్నెల బాగుండి ఉన్నారు, ఇక్కడ రాజు గారు కూడా ఉన్నారు. లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్. విజయలక్ష్మి, తంగిరాల విజయలక్ష్మి గారు ఉన్నారు, భావన లలిత సంగీత ప్రియులండి వీళ్ళందరూ కూడాను, లలిత సంగీత ప్రియులందరూ ఉన్నారు. మా తమ్ముడు కూడా వచ్చాడు బాంబే నుంచి, శేష సాయి, శశికళ గారు జాయిన్ అయ్యారు,
తర్వాత రాధాకృష్ణ 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 అరూర్ గారు ఉన్నారు, శ్రీనివాస జంజాల ఈజ్ ఆల్సో జాయిన్డ్ ఇన్. సో నైస్, ఇంత ఇంత అద్భుతమైన మంచి మంచి వాళ్ళందరూ ఉన్నారు. ముందుగా మీరు లలిత సంగీతంలో ఏ పాట మీరు పాడదలుచుకున్నారు? లలిత సంగీతం అనగానే దానికి ఆద్యులు రావు బాల సరస్వతీదేవి గారు, ఆవిడ ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్. లైట్ మ్యూజిక్ ని ఆవిడ పేరుని మనం విడివిడిగా చూడలేము. అలాగే సాలూరి రాజేశ్వరరావు గారు. సో ఒక పాట ముందుగా బాల సరస్వతి గారు పాడిన పాట ఒకటి మీకోసం పాడి. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. విజయలక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి, అందరికి నమస్తే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా, కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడవే గుండె చల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా, కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడవే గుండె చల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా, మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనే తేటలు, మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనే తేటలు, మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరి చేర్చో తిన్నని బాటలు, మమ్ము దరి చేర్చో తిన్నని బాటలు. గోపాల కృష్ణుడు నల్లనా, గోకులములో పాలు తెల్లనా, కాళిందిలో నీళ్ళు చల్లనా, పాట పాడవే గుండె జల్లనా. గోపాల కృష్ణుడు నల్లనా. అలాగే సాలూరి రాజేశ్వరరావు గారు కంపోజ్ చేసి బాల సరస్వతి గారు పాడారు. ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉందండి. ప్రముఖ రచయిత చలం గారు, ఆయన చలం మ్యూజింగ్స్ అంటారు కదా, చాలా ఫేమస్ ఆయన. సో అందులో ఈ పాటని మెన్షన్ చేశారు ఆయన. ఇప్పుడు నేను చెప్పబోయే పాటని మెన్షన్ చేసి బాల సరస్వతి దేవి గారిని ఆయన ఎంత ఆవిడకి ఎంత పెద్ద కితాబు ఇచ్చారంటే, ఒక గంధర్వి గంధర్వ అంశం ఉన్న ఆవిడ ఈ గీతాన్ని పాడుతోందా అని అనిపిస్తుంది ఈ పాట వింటే నాకు అని పెద్ద కితాబు ఇచ్చారు. ఆ పాట ఊరికి ఒక పల్లవి మీతో షేర్ చేసుకుంటానండి. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగాడెవరే మన్మధుండని తెలియా మనసు ఘోషించేని, మరలి వచ్చేదామన్నా మరపోరాకున్నాడే, మరపోరాకున్నాడే. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగాడెవరే. చాలా ఎంత ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి. నేను ఒకసారి రావుబాల సరస్వతి గారి ఏదో ఇట్లాగే కార్యక్రమాల్లో కలిసినప్పుడు ఆవిడతో మాట్లాడుతూ ఉంటే, ఓ 1937లో జరిగిన ఒక ఒక చిన్న విషయం నాకు చెప్పారు. శివరామారావు గారు నల్లిని వాడాలి గొల్లపిల్ల నోయి, అది ఆవిడికి తీసుకెళ్లి ఆవిడతో ఆ మొత్తం ఆ పాట ఆవిడకి నేర్పడము, దాని తర్వాత వచ్చి ఆవిడ రికార్డ్ చేయడం అనేది షేర్ చేసుకుని, ఇన్ఫాక్ట్ చాలా అదృష్టం ఏంటంటే నాకు
పర్సనల్ గా ఆవిడ ఆ పాటని ఒక నాలుగు లైన్స్ అక్కడ పాడారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అబ్బబ్బబ్బా అంటే ఆవిడ రైట్ నౌ షీఈస్ 90+ అంటే ఒక రిపోజిటరీ ఇన్నేళ్లు చూసిన ఈ మొత్తం అంటే ఆల్ ఇండియా రేడియో లలిత సంగీతం చూసిన ఆవిడ ఇంకా మన మధ్యలో ఉండడం అది మనందరికి కూడా ఒక అండ్ ప్లస్ మనందరికి కూడా అదృష్టం ఏంటంటే ఆవిడని చూడటం ఆవిడతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ బ్లెస్డ్ రియల్లీ రియల్లీ బ్లెస్డ్. Yes, we are really blessed అండి. బాగుందండి చాలా చాలా బాగుంది. చిన్న అలాగా నా ఫ్రెండ్ ఎప్పుడు అంటే నేను ఒక రెండు మూడు ఏళ్ల క్రితం కలిశానండి హేమచంద్ర అని బాలంతృపి హేమచంద్ర నా ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ నాన్నగారు కూడా నాకు చాలా బాగా పరిచయం బాలంతృపి రజనీకాంతరావు గారు పితామహులు లలిత సంగీతం పితామహులు అద్భుతమైన పాటలు చేశారు. సో ఇన్నికి ఆయన పట్టుకుందాం మనం అంటే స్వాతంత్రానికి స్వాతంత్రానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మొత్తం దేశాన్ని ఒక ఊపు ఊపిన పాట టంగుటూరు వీరకుమార్ గారు పాడారు బాలంతరపు రజనీకాంతరావు గారు రచన సంగీతం ఆ పాట మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి వింజ హిమవత్ శ్రీనీలాద్రుల సంధ్యారుణిత నవాసెలు మావి వింజ హిమవత్ శ్రీనీలాద్రుల సంధ్యారుణిత నవాసెలు మావి గంగా గోదావరి సహ్యద తుంగ తరంగిత హృదయాల్ మావి గంగా గోదావరి సహ్యజ తుంగ తరంగిత హృదయాల్ మావి మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. హాయ్ సాయి ఎన్విపి సాయి ప్రసాద్ ఇస్కమ్ కీబోర్డ్ అద్భుతమైన కీబోర్డ్ ప్లేయర్ నాకు చాలా ఇష్టమైన కీబోర్డ్ చిత్తపల్లి సింగర్ విజి సూరి వందే జనని భారత ధరణి షీ వాంటెడ్ సో అదొకటి ఉంది మన పూలు చేసిన నువ్వు నిన్ను నన్ను చూసి అదొకటి ఉంది. సో రెండున్నాయి మనకి ఆల్రెడీ అంటే మన వాళ్ళ దగ్గర నుంచి రెండు వచ్చింది. సో బట్ బాలంతృపు గారితో అలా మనం మాట్లాడుతుంటే మనం ఇంకొక ఎనీ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ బాలంతృపు మహాత్మా గాంధీ గారి మీద అద్భుతమైన పాట రాశారండి బాలంతృపు రజనీకాంతరావు గారు దానికి అంతే అద్భుతమైన ట్యూన్ చేశారు పాలగుమి విశ్వనాథం గారు. సో ఇద్దరు మహామహుల కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట అంజలిదే మానవోత్తమా అంజలిదే మానవోత్తమా అఖిల లోక పితా మహాత్మా అంజలిదే మానవోత్తమా నీల బిరుద మేల మహిత సార్వభౌమా మకుట మేల బిరుద మేల మహిత సార్వభౌమా నీ అకళంక ప్రేమ నీలినావు సకల భూమండలి అకళంక ప్రేమ నీలినావు
సకల భూమండలి అంజలిది మానవోత్తమ అఖిల లోక పిత మహాత్మా అంజలిది మానవోత్తమ అసలు అంటే జనానికి ఈ లలిత సంగీతం ఐ థింక్ ఆ రుచి దిస్ ఇస్ చాలా చాలా అరుదైన రుచి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఒకసారి ఇఫ్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ యూ కెన్ గో మ్యాడ్ విత్ దిస్. అంత అద్భుతంగా అంత బ్యూటిఫుల్ అంటే మీరు రచన చూడండి, ఆ రచనతో పాటు అలాగా అలల్లాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికిన్న ఇంకేం కావాలి చెప్పండి. ఒక పాటలో ఇంత మధు ఇంకా మధురత్వం డయాబెటీస్ వస్తుంది. ఈ డయాబెటీస్ మంచి డయాబెటీస్ అండి కాదు, ఇది డయాబెటికల్ సింగింగ్ అనొచ్చు మనం. నో అండ్ దిస్ డయాబెటీస్ వి నీడ్ టు హావ్. Yes, yes. This is, అంటే దిస్ ఇస్ కంపల్సరీ టు హావ్ దిస్ డయాబెటీస్. యా వి హావ్ టు వెల్కమ్ దిస్ డయాబెటీస్ యాక్చువల్లీ. అంటే మధుమేహం ఇది మధుర యోగం. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. సమ్టైమ్స్ యు నో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ముఖ్యమనవుడు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా 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 ప్రౌడ్ గా ఉంటుంది, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. దేవులపల్లి వారిది ఏంటి పరిస్థితి? దేవులపల్లి వారిది ఒక పాట పాడతానండి. ఈ పాట దూరదర్శన్ లో చాలా ఫేమస్ అయిన పాట యాక్చువల్లీ. ప్రముఖ గాయని విజయలక్ష్మి శర్మ గారు పాడారు ఈ పాటని. ఈ పాట దూరదర్శన్ లో తన గొంతులో ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఈ పాట మనం దూరదర్శన్ లో చూస్తూ ఉండేవాళ్ళము. అయితే ఇప్పుడు ఈ పాటలు ఎక్కడ దొరుకుతాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇవి ఎక్కడ దొరకటం లేదు ఇప్పుడు ఈ పాటలు. సో వీటన్నిటిని ఒకసారి నేను పాత భాండాగారంలోంచి తీసి ఈ పాట పాడుతున్నాను. సో స్వీట్, సో స్వీట్ అండి, సో స్వీట్. ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్లస్ సీనియర్ మోస్ట్ కంపోజర్ కొచ్చర్లకోట సూర్యప్రకాశరావు గారు. ఈయన్ని కూడా మనం డెఫినెట్ గా తలుచుకోవాలి. లలిత సంగీతం అంటే ఈయన పేరు లేకుండా లలిత సంగీతం లేదు. మనకి ద్వారం లక్ష్మి పాడిన పూలేరి తేవే చెల్లి పాట, ఈ పాట, ఈ రెండు ఒకేసారి దూరదర్శన్ లో ప్రసారం అయ్యాయన్నమాట. సో మా పిన్ని గారు విజయలక్ష్మి శర్మ గారు ఆవిడ పాడిన పాట నేను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. ఏ ఊహవేసిన బొమ్మలో ఏ చేయి పోసిన వన్నెలో సంజలో మబ్బు పింజలో అపరంజి కుంకుమ చిన్నెలో సంజలో మబ్బు పింజలో అపరంజి కుంకుమ చిన్నెలో ఏ ఊహ వేసిన బొమ్మలో ఆ కొండరాల దిగజ ఆ కొండరాల దిగజారి ఆ పాగులో ఊగు అలలలో రేగు మరుగులో అవేగులు ఊగు అలలలో రేగు మరుగులు వెలుగులు ఒకరే తొడుచు ఆ వెలుగులు ఏ ఊహ వేసిన బొమ్మలో ఏ చేయి పోసిన వన్నెలో ఏ ఊహ వేసిన బొమ్మలో.
బా మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక నాలుగు పాటలు వెయిటింగ్ లిస్ట్ కు వచ్చేయండి. పూలు చేసిన నన్ను పూలు చేసేను నన్ను చూసాను. దాని తర్వాత విజయ్ మన విజయలక్ష్మి గారు అడిగిన వందే జనని భారత ధరణి, తర్వాత మీ సీతమ్మ అనే లలిత గీతం మీరు పాడినట్టు రమాదేవి గారు అడుగుతున్నారు, ఎంత అబలవో సీతమ్మ కాదు అంటే మీ మీ సీతమ్మ పాట అది. దాని తర్వాత బుక్కాలం గారు జతులేసి అందన స్వర స్వరమేసి జతులేసి అందన కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నాలుగు వరుస పెట్టి వదిలేస్తాను నేను మధ్యలో మాట్లాడిన ఇంకా. సో ఫస్ట్ పాట పూలు చేసేను నన్ను చూసి, పూలు చేసేను నన్ను చూసి ఈ పాట, ఈ పాట రచన శ్రీ కోపల్ల శివరామ్ గారు, దీనికి సంగీతం చేసింది శ్రీ విన్నకోట మురళీకృష్ణ గారు. వెరీ గుడ్. వెన్నెలలు పిలిచి వేళ అనే ఒక ఆడియో సిడీలో నేను ఈయన పాటలు కొన్ని పాటలు రికార్డ్ చేశామన్నమాట, అందులోంచి ఈ పాట. పూలు చేసేను నన్ను చూసి ఏవో బాసలు, గుండెలో ఊగేను ఉండి ఉండి ఊసులు. పూలు చేసేను నన్ను చూసి ఏవో బాసలు, గుండెలో ఊగేను ఉండి ఉండి ఊసులు. ఆ పూల బాసలు ఆ గుండె ఊసులు, ఏ వేళ ఎద నుంచి చిగురించు మోసులు. ఆ పూల బాసలు ఆ గుండె ఊసులు, ఏ వేళ ఎద నుంచి చిగురించు మోసులు. పదాల అందెల్లో మృగే రాగాలు, స్వరాల విందుల్లో రేగే భావాలు. పదాల అందెల్లో మృగే రాగాలు, స్వరాల విందుల్లో రేగే భావాలు. వినిచే నీ పేరులోన పూలు చేసేను నన్ను చూసి ఏవో బాసలు, గుండెలో ఊగేను ఉండి ఉండి ఊసులు. ఒక పల్లవి చరణం పాడుతున్నానండి, ఎందుకంటే టు కవర్ మోర్ నంబర్ ఆఫ్ సాంగ్స్. ఒక పల్లవి చరణానికి కూడా టైం లేదు, పల్లవి కూడా కొన్ని పాటలు చాలు. యా యా. సో నెక్స్ట్ నా డియరెస్ట్ ఫ్రెండ్ మా విజయ్ అడిగింది ఈ పాట తప్పకుండా. ఈ పాట నేను తను రేడియోలో పాడాము, దూరదర్శన్ లో పాడాము, ఎన్నో వేదికల మీద నల్లూరు సుధీర్ కుమార్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ పాట. యా యా, నల్లూరు సుధీర్ కుమార్ గారిది. వాళ్ళ అమ్మాయి రమ్య కూడా మన ప్రోగ్రామ్ లో ఉంది. హాయ్ రమ్య. రైట్. యా, నైస్ టు సీ. వందే జనని భారత ధరణి, వినమిత శిరస మనసావచస. వందే జనని భారత ధరణి, వినమిత శిరస మనసావచస. వందే జనని భారత ధరణి, చల చలిత సరిదంబరధారిణి, కలిత కాశ్మీర తిలక శోభిని. చల చలిత సరిదంబరధారిణి, కలిత కాశ్మీర తిలక శోభిని. జ్ఞానదాయిని సత్స్వరూపిణి, జ్ఞానదాయిని సత్స్వరూపిణి. చలిత లలిత గీతామృతవర్షిణి, వందే జనని భారత ధరణి. వినమిత శిరస మనసావచస. వందే జనని భారత ధరణి. ఆ
సో స్వీట్ సో స్వీట్ సీతమ్మ దాని తర్వాత పాడే పాట సీతమ్మ జతులేసి ఆడు సీతమ్మ తర్వాత జతులేసి ఆడు ఓకే ఓకే రైట్ రైట్ జస్ట్ వన్ మినిట్ అండి యా యా ప్లీజ్ ప్లీజ్ మనందరం కూడా అద్భుతంగా శ్రీమతి సురేఖ గారి లలిత సంగీతం వింటున్నాం వన్ ఆఫ్ ద రేరెస్ట్ టైమ్ దట్ యూనో సినిమా నుంచి సినిమా పాట నుంచి అలాగా ఒక డిఫరెంట్ గా విందాము డిఫరెంట్ పాటలు అంటే జనానికి కూడా ఈ పాటలు తెలియచేద్దాం అనే ఒక ప్రయత్నంలో తీసుకొచ్చాం వెంటనే సురేఖ గారు డెఫినెట్ గా మనం చేద్దామన్నారు అందువల్ల చేత ఈ అద్భుతమైన కార్యక్రమం మీరందరూ కూడా తెలియదు కానీ నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా మధురంగా ఉంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీఆర్ ఎంజాయింగ్ సో మచ్ ఎస్ రెడీ అండి సీతమ్మను వినడానికి రెడీ అండి ఈ పాట రచన జే బాపురెడ్డి గారు అండి ఈ పాట కూడా సంగీతం చేసింది విన్నకొట మురళీకృష్ణ గారు ఇది చాలా ఏమంటారంటే విభిన్నమైన సాహిత్యం అంటే రామాయణంలో సీతని నువ్వు ఎంత అబలవమ్మా ఏమంటారు సాకేతము సామ్రాజ్యము సంతోషంగా వదిలివేశావు కానీ ఒక పైడి లేడి భ్రమలో పడిపోయావు అది చాలా అద్భుతమైన సాహిత్యం నాకు కూడా చాలా ఇష్టమైన పాట కోసం ఎంత బలవో సీతమ్మా నీవు ఎంత మాయికవో మాయమ్మ ఎంత బలవో సీతమ్మా నీవు ఎంత మాయికవో మాయమ్మ శివధను సువిరిచాడని శ్రీరాముని పెండ్లియాడి శివధను సువిరిచాడని శ్రీరాముని పెండ్లియాడి అయోధ్యకు బదులు బతుకు అడవిలో నగడిపావు అయోధ్యకు బదులు బ్రతుకు అడవిలో నగడిపావు సాకేతము సామ్రాజ్యము సంతోషముగా వదలి సాకేతము సామ్రాజ్యము సంతోషముగా వదలి పైడిలేడి భ్రమలో పడి ప్రళయం కొని తెచ్చినావు పైడిలేడి భ్రమలో పడి ప్రళయం కొని తెచ్చినావు ఎంత బలవో సీతమ్మానివు ఎంత మాయికవో మాయమ్మ బ్యూటీ 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 జతులేసి ఆడనా స్వరమేసి పాడనా తప్పకుండా అండి ఈ పాటని కంపోజ్ చేసింది ప్రముఖ లలిత సంగీత దర్శకులు శ్రీ పివి సాయిబాబా గారు పివి సాయిబాబా గారి కంపోజిషన్స్ అంటే అందరం సింగర్స్ భయపడతారు అయినవి సో ఈ పాట మీకోసం పాడి వినిపిస్తాను ఇది నేను యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వలేదు కానీ yes yes yeah ఒక ఒక పల్లవి చాలు ఒక ఒక పల్లవి వన్ పల్లవి ఓకే షూర్ షూర్ జతులేసి ఆడన జతులేసి ఆడన స్వరమేసి పాడన క
కలహంస నడ సొగసు మరిపించగా గాంధర్వ గానాన్ని తలపించగా కదలాడో అండిల రవళిలో కదలాడో అండిల రవళిలో ఉప్పొంగు సెలయేటి సరళిలా ఉప్పొంగు సెలయేటి సరళిలా చెలరేగిరేగి ఎద ఓగి ఓగి చెలరేగిరేగి ఎద ఓగి ఓగి అరమూర్చి కనుదోయి విలువైన ఈరేయి అరమూర్చి కనుదోయి విలువైన ఈరేయి తదిగిణతోం తదిగిణతోం తదిగిణ తదింగిణతోం తదింగిణతోం తదిగిణ జతులేసి ఆడన సరిగరివ మగ మద మద స దస సరి స్వరమేసి పాడన ఇప్పుడు నేను కొంచెం స్వార్థపడచ్చా? అంటే స్వార్థం అనేది కూడా ఉంటుంది కొంచెం. నేను ఇన్ని రోజులు ఏ ప్రోగ్రామ్ లోనే నేను స్వార్థపడలేదు, ఎందుకంటే అది సినిమా గీతాలు, నేను నాకు ఇంచుమించుగా ఇష్టం. బట్ ఇప్పుడు ఒక చిన్న స్వార్థం అందరి ముందు కూడా బయట పెట్టేస్తాను. దానికి ఏముంది, శివరామారావు గారు ఏమైనా ఆ పేరు పెట్టుకున్నందుకు. తప్పకుండా అండి, నేను పాటల బాటలు అని ఒక సీడీ చేశాను. సీడీ చేశారు బాలమురళీకృష్ణ గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, గాంధర్వ గాయకులు ప్రస్తుతం మన మధ్యలో లేరు, వారి కాంపోజిషన్స్ అన్ని ఒక సీడీ చేశాను. సో అందులో నేను వింజమూరి సింహరామారావు గారి పాటలు రెండు పాడాను, అందులోంచి ఒక పాట మీకోసం పాడి వినిపిస్తానండి. చెను ఇవసంతము విచ్చెనది మళ్ళీ లతాంతము, వచ్చెను ఇవసంతము విచ్చెనది మళ్ళీ లతాంతము, వచ్చెను ఇవసంతము కోసిన విపుంస్కోకిలలు మన కోసమే మన కోసమే, కోసిన విపుంస్కోకిలలు మన కోసమే మన కోసమే, కాసినది చంద్రతపము మన కోసమే మన కోసమే, చెనోయి వసంతము విచ్చెనది మళ్ళీ లతాంతము, వచ్చెనోయి వసంతము. ఇప్పుడు నేను ఒక పాట నా ఇంకొక పాట అండి. మీరు ఫోన్ చేస్తే నా పాటలో ఒక రింగ్ టోన్ వస్తుందండి. ఈ పాట చాలా మందికి ఇష్టం. చాలా మంది ఏమంటారంటే, అబ్బా మీరు వెంటనే ఫోన్ తీకండి, ఈ పాట వింటాం కాసేపు అంటారు. సో ఆకాశమున చిరుమబ్బుల చాటున అడగి దాగు మూతలాడేదిలే, దాగు మూతలాడేదిలే ఆకాశమున చిరుమబ్బుల చాటున అడగి దాగు మూతలాడేదిలే, దాగు మూతలాడేదిలే చినుకు చినుకులు తేనే తుంపరలు చిలుకు చూచవులోరించెదవేలే, చినుకు చినుకులు తేనే తుంపరలు చిలుకు చూచవులోరించెదవేలే, ఘనధారా పాతముగా అమృతమాకాశవాహిని వర్షిం
సరసమున చిరుమబ్బుల చాటున అడగిదాగుమూతలాడేదేలే దాగుమూతలాడేదేలే. అయిపోయింది వాటి రోజు అయితే. నేను యాక్చువల్లీ అండి ఐ వాంట్ టు కవర్ ఆల్ ది కంపోజర్ అంటే నేను కొంతమంది సీనియర్ కంపోజర్స్ ఉన్నారు వాళ్ళందరికీ అంటే అంటే నేను నేను ఎందుకు స్పార్క్ పడ్డాను అంటే ఆయన ఇంచుమించుగా ఇప్పటికి 2008 అంటే ఇప్పటికి 112 అయిపోయింది 112 ఇయర్స్ అయింది. అది విందాము అని చాలా ఇదిగా ఉంది. అండ్ బికాస్ నేను ఇవి రెండు కూడా మీ గడంలో విన్నాను కాబట్టి ఒక్కసారి అందరికి కూడా ఈ గడంలో శివరామారావు గారు ఆ కాంబినేషన్ అలాంటి కాంబినేషన్. నాకు ఒక చిన్న విషయం చెప్పండి, జావళీలు కూడా పాడతారు కదా జావళీలు? అవునండి జావళీలు ఉన్నాయి. అంటే లలిత సంగీతంలో మనకి లేని జానర్ లేదు. యాక్చువల్లీ జానర్ లేదు, జానర్ లేవు. జావళీలు ఉన్నాయి, జానపద వెస్టర్న్ స్టైల్లో, వెస్టర్న్ స్టైల్లో ఉన్నాయి. తర్వాత అంటే రకరకాల మనకి శాస్త్రీయంగా. నేను ఒక పని చేద్దాం, మనకి కరెక్ట్ గా ఇప్పుడు మన చేతిలో 15 నిమిషాలు ఉన్నాయండి. 15 నిమిషాలు ఉన్నాయి. సో మేబీ 1-1 పల్లవి టక్ 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 అని తీసుకుందాం. ఓకే, నేను ఇంతవరకు కవర్ చేయని కంపోజర్స్ కవర్ చేయండి. ముఖ్యంగా మనకి చిత్తరంజన్ గారు, లలిత సంగీతంలో చిత్తరంజన్ గారి పేరు చెప్పకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. సో చిత్తరంజన్ గారు కంపోజ్ చేసిన ఒక పాట, నాకు చాలా ఇష్టమైన పాట. పిడికెడు ఎదలు పాల వెల్లువలు, పిడికెడు ఎదలు పాల వెల్లువలు, పసిడి మనసు మురి పాల వల్లరులు, నా వల్ల పొడి వలపురాయడై, నా వల్ల పొడి వలపురాయడై, నీ వాడనని నా దరికి చేరగా, పిడికెడు ఎదలు పాల వెల్లువలు. ఈ పాట రచన సంపత్ కుమార్ గారండి ఈ పాట. తర్వాత మనం మరొక కంపోజర్ ని గుర్తు చేసుకోవాలి, నిర్మల్ దాదా. నిర్మల్ కుమార్ గారు అద్భుతమైన పాటలు లలిత సంగీతంలో చేశారు. ముఖ్యంగా నేను పాడిన ఈ పాట చాలా పాపులర్ అయిందండి. ఈ రచయిత శ్రీ రాధాకృష్ణ గారు మనతో బహుశా ఆన్లైన్ ఉన్నట్టున్నారు ఆయన. సో వారికి ఈ పాట, వారి కోసం నేను ఈ పాట, నాకు కూడా చాలా ఇష్టమైన పాట. నిర్మల్ కుమార్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ పాట అండి. విరులారా విన్నారా, ప్రేమ జంట గుసగుసలు, ఆ ప్రణయ భావ వీచికలు. విరులారా విన్నారా, ప్రేమ జంట గుసగుసలు, ఆ ప్రణయ భావ గీతికలు. విరులారా వలపో మేని మరుపో, ఎంత మెరుపో చెలి కన్నులలో. వలపో మేని మరుపో, ఎంత మెరుపో చెలి కన్నులలో. గెలుపో వయసు పిలుపో, చిలిపి తలపో ప్రియలాలనలో. ఒక కథగా ఒలికే సుధగా, కదలే ఊహల గాథ.
విరులారా విన్నారా ప్రేమ జంట గుసగుసలు ఆ ప్రణయ భావగీతికలు. నాకు ఇద్దరు మిత్రులు ఉన్నారండి, నాకు చాలా చాలా క్లోజ్, మీకు కూడా వాళ్ళిద్దరూ తెలుసు. ఒక వేపమో నల్లూరు సుధీర్ కుమార్, ఇంకో వేపమో కలగా కృష్ణమోహన్ గారు. వీళ్ళిద్దరూ కూడా యునో దే వెరీ వెరీ క్లోజ్ టు మీ. సో ఆల్రెడీ నల్లూరు సుధీర్ కుమార్ గారిది ఒక పాట పాడేశారు. I was about to sing Kalaga gari paata paadabothunanu ma Kalaga garini. Yeah, yeah. My good friend Kalaga. Yeah, yeah. Aina paatalu nenu actually chaala paatalu paadanandi. Antho no paatalu paadanu. Chaala ishtamaina composer plus manchi writer kuda aina. Avunu avunu. So oka jola paata. Jola paata. Kaalan chirukomma meeda ane oka chaala adi entha adbhutamaina oka album andi adi. Yeah. Beautiful album, beautiful album. So a title song meekosam paadinchestandi. Please, please. కాలం చిరుకొమ్మ మీద నిదుర తొడిమపై ఓగే కలలారా. కాలం చిరుకొమ్మ మీద నిదుర తొడిమపై ఓగే కలలారా. మా చిన్నారి దొరగారు అలసిపోయి ఉన్నారు నీలి కలల నీడలో సేద తీరనీయండి. కాలం చిరుకొమ్మ మీద నిదుర తొడిమపై ఓగే కలలారా. చిలకల బళ్ళో చేరి పలుకులు నేర్చే ప్రాయం కలతలు కడగండు సోకని ఆయం. చిలకల బళ్ళో చేరి పలుకులు నేర్చే ప్రాయం కలతలు కడగళ్ళు సోకనిది ప్రాయం. బాదర బందేలు లేని బుడి బుడి నడకల ప్రాయం. బాదర బందేలు లేని బుడి బుడి నడకల ప్రాయం. ఆదమరచి కలలలో పరిమళించనీయండి. కాలం చిరుకొమ్మ మీద నిదుర తొడిమపై ఓగే కలలారా. బాబా బాబా ఎంతేనా, థ్యాంక్ యూ సో మచ్. మా కలగా గారి తరఫు నుంచి నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్పాను, సార్ వి హ్యాడ్ మీ పాట చాలా అంటే కొన్ని పాటలు అసలు అలాగా ఆయనవి చాలా నేను వింటూ ఉంటాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యునో కాంపోజిషన్స్. అలాగే పాట కూడా చాలా చక్కగా వస్తుంది. మీరు వింజమూరి సీతా అనుసయ్య గారు వాళ్ళది ఏదైనా జానపదం ఏమైనా గుర్తుందా? యాక్చువల్ గా ప్రిపేర్ అవ్వలేదండి, సారీ. వాళ్ళు చాలా జానపదాలు చేస్తున్నారు కదా. అవునండి అవునండి, వాళ్ళు అయితే వాళ్ళ పేరు గుర్తు చేశారు కాబట్టి జయ జయ ప్రియ భారత జనయిత్రి పాడతాను. వాళ్ళ పేరు గుర్తు చేశారు కాబట్టి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి.
జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ మధురాశయ లాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయి దివ్యధాత్రి దివ్యధాత్రి దివ్యధాత్రి. మీరు ఇప్పటిదాకా అందరివి పాడుతున్నారు, మీరు ఫస్ట్ అంటే ఒక లలిత సంగీతానికి వచ్చినప్పుడు మీరు పాడిన ఫస్ట్ పాట ఏమిటి? లైట్ మ్యూజిక్ యాక్చువల్గా అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కంపోజ్ చేసేవారండి, లైట్ మ్యూజిక్ కంపోజ్ చేసేవారు గొల్లపూడి రామచంద్రరావు గారు. నేను చెప్పాను, ఇందాకే చెప్పాను, మా పిన్ని విజయలక్ష్మి శర్మ గారు, ఆవిడ. సో ఆవిడన పాడిన పాట అప్పట్లో రేడియోలో చాలా పాపులర్ అయ్యింది, శారదా అశోకవర్ధన్ గారి రచన. ఎక్కడికి వెళ్ళినా మా పిజ్జిపిని నీ పాట పాడమంటూ ఉంటే నాకు కూడా ఆ పాట నోటికి వచ్చేసింది అన్నమాట. సో నన్ను ఎవరు పాడమన్నా ఈ పాట పాడేసేదాన్ని. అంటే ఫస్ట్ నా నోట్లోంచి వచ్చిన లైట్ మ్యూజిక్ సాంగ్ అన్నమాట. పాలగు విశ్వనాథన్ గారి సంగీతము, శారదా అశోకవర్ధన్ గారి రచన. మనసాయ రా మాధవా, నిను చూడ మదిలో నగరి చేర ముదమార నిను వేడ. మనసాయ రా మాధవా, నిను చూడ మదిలో నగరి చేర ముదమార నిను వేడ. మనసాయ రా మాధవా, మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచియుండగా అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లరి సేయుచు ఆడేటి వేళ. మనసాయరా మాధవా, నిను చూడ మదిలో నగరి చేర ముదమార నిను వేడ. మనసాయరా మాధవా. మరి వేదవతి ప్రభాకర్ గారిని తలుచుకోవాలండి. అదే నేను ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని అంటే ఇదే లలిత సంగీతం అంటే నేను జస్ట్ దూకపోతున్నాను, మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు. దేనికంటే నేను జస్ట్ ఇటీవలే ఒక 4 రోజుల క్రితం ఆవిడతో మాట్లాడడం జరిగింది. సో చాలాసేపు మాట్లాడుకున్నాం. సో ఆవిడ పాడిన ఈ పాట దూరదర్శన్ లో చాలా ఫేమస్, ప్లస్ అందరి తెలుగు ఇళ్లలో పెళ్లి జరిగితే ఈ పాట మోగకుండా ఉండాలి అసలు. అవును, డెఫినెట్ గా. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సంగీతం, టీవీ సాయిబాబా గారి సంగీతం. అవునండి. మధుదయములో మంచి ముహూర్తం మాధవిలతకు పెళ్ళి పెళ్ళి, మాధవి పెళ్ళికి మల్లె మాలతి మందారం పేరంటాళ్ళు. మధుదయములో మంచి ముహూర్తం మాధవిలతకు పెళ్ళి పెళ్ళి, కొమ్మ కొమ్మకొక సన్నాయి రెమ్మ రెమ్మకొక గవాయి, కొమ్మ రెమ్మ కలసి మెలసి కొమ్మ రెమ్మ కలసి మెలసి, మామిడి గుబురంతా ఒకటే ఆయి. మధుదయములో మంచి ముహూర్తం మాధవిలతకు పెళ్ళి పెళ్ళి. ఇక్కడ ఆ మధోదయములో ఒక ఆ చిన్న ఆలాప, ఐ మీన్ ఆ చిన్న స్వరం, అలా అలా జస్ట్ ఆ ఎక్స్టెన్షన్,
బాగుంది అంటే ఐ థింక్ ఆ స్టార్టింగ్ అదే ఒక ఒక సాంగ్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. డెఫినెట్లీ సాయిబాబా గారా ఇది? పివి సాయిబాబా గారి సంగీతం. పివి సాయిబాబా ఐ థింక్ ఇవాళ ఈవినింగ్ నేను డెఫినెట్ గా ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి. దేనికంటే అంటే ఇట్స్ బ్యూటిఫుల్ రచయిత అద్భుతంగా రాసేస్తారు. రాసేసాక దానికి ఒక యునో జీవం పోయడం అనేది ఇట్ ఇస్ ఎ రియల్ టాలెంట్. ఇంకా దాని తర్వాత మన దగ్గరకు వస్తుంది, మనం చేసే ప్రయత్నాలు మనం చేసుకుంటాం. బట్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్పాలి. మనం చెప్పండి, ఇలా జస్ట్ అలా పాడుతూ పాడుతూనే మన గంట అయిపోయింది. అయితే బ్యాడ్ న్యూస్ ఇది అంటే అసలు తెలియలేదు మనకి. అంటే తెలియనట్టు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ లలిత్ సంగీతం. నేను కూడా మధ్య మధ్యలో అలవాటు ఉంది, నేను టైం చూసుకుంటూ ఉంటాను. అలాగ టైం చూసుకోలేదు, ఇప్పుడు సడన్ గా చూసేటప్పటికే నాకు కనిపిస్తుంది మనకి ఒక్క పాట. మీ ఇష్టం, మీకు ఇష్టమైన ఒక్క పాట పాడి మనం ఈ కార్యక్రమాన్ని మనం ఎండ్ చేసుకుందాం. ఒక్క పాట ముగింపు ముందు మీ ఇష్టమైన పాట మీరు ఎనీ కంపోజర్ విచ్ యు హావ్ నాట్ కవర్డ్ ఆర్ వాట్ యు వాంట్ టు సింగ్. యా, లేదా మీరే కంపోజ్ చేసిన సాంగ్ ఏదైనా ఉంటే. నేను కంపోజ్ చేసిన పాట? యా యా, అయితే నా మైండ్ మారిపోయింది మళ్ళా. చూసారా? యా, యాక్చువల్లీ మా ఫ్యామిలీ అందరికి చాలా ఇష్టమైన పాట ఇది. మా అమ్మ 70th బర్త్డేకి నేను రాశాను ఈ పాట. నేను రాసి నేను మా అక్క మా చెల్లెలు మాధవి, షీఈస్ ఆల్సో ఏ సింగర్, మా తమ్ముడు అండ్ మా ఇంకో చిన్న చెల్లెలు, మేము ఐదుగురం కలిసి రికార్డ్ చేసాము ఈ పాటని. పాట వినిపిస్తాను, లెట్స్ గో ఫర్ ఇట్. అమ్మ మీద పాటతో విల్ ఎండ్ విత్ మదర్ సాంగ్. యా యా, అమ్మే నేర్పించింది అమ్మే చూపించింది దారి బడి వరకు, అమ్మే నేర్పించింది అమ్మే చూపించింది దారి బడి వరకు, అమ్మే వినిపించింది రామానే పిలుపు, అమ్మే వినిపించింది రామానే పిలుపు, అమ్మే కనిపించింది ఆ వెలుగును చూసే వరకు, అమ్మే నేర్పించింది అమ్మే చూపించింది దారి బడి వరకు. కారు మప్పులు కమ్మిన కష్టాల కడలే ముంచిన, చీకటి బూచి ఎదిరించిన దిగులే గుండెను మండించిన, ఎదురేదమని వెనుదీయవద్దని ఎదురేదమని వెనుదీయవద్దని, ఆశాదీపం వెలిగించింది ఆ వెలుగులో మము నడిపించింది, ఆశాదీపం వెలిగించింది ఆ వెలుగులో మము నడిపించింది, అమ్మే నేర్పించింది అమ్మే చూపించింది దారి బడి వరకు. నిజంగా మా అమ్మ లేకపోతే నేను అసలు ఈ పాటలు పాడేదాన్నే కాదండి. డెఫినెట్లీ అండి. సురేఖ గారు ఈ రోజు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అమ్మ మిమ్మల్ని ఇంతవరకు తీసుకురావడం, డ్యూ రెస్పెక్ట్స్ టు హర్. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సురేఖ గారు ఒక్క ఒక్క ఒక 10 seconds లో మీరు చెప్పేసేయండి. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. యా, థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా, ఎందుకంటే లలిత సంగీతం పాడే అవకాశం మాకు ఎక్కువగా రావట్లేదు ఈ మధ్యలో. అంటే కొద్ది మంది కార్యక్రమాలు చేస్తున్నా కూడా
ఇన్ని రకాల పాటలు ఉన్నాయి అని తెలిసిన వాళ్ళు తక్కువ, ఈ పాటలు పాడే అవకాశం తక్కువ. ఈ అంటే మీరు ఒక రిస్క్ తీసుకున్నారు యాక్చువల్లీ చేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్ టు పర్ఫార్మ్ లైవ్. సినిమా పాటలు ప్రతి చోట పాడుతూనే ఉంటామండి. మనకి మనకి డిస్టర్బెన్స్ లేదు, దాంతో పని లేదు మనకి. ఈ రోజు మనం చక్కగా లలిత సంగీతం అనేది ఒక కార్యక్రమాన్ని చేసుకున్నాం, అందరూ లలిత సంగీతం పాడుకున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సురేఖ గారు ప్రథమంగా మీకు థ్యాంక్ యూ సో మచ్, ఇన్ని అద్భుతమైన పాటలు మాకు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా చాలా చాలా సంతోషపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్.